హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎస్వి నారాయణ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ టైం రానే వచ్చేసింది వెబ్సైట్లో మీకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇక ఎగ్జామే తరువాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీతోటి కొన్ని విషయాలు చర్చిద్దాం అని చెప్పి నేను మీ ముందుకు రావడం జరిగింది ముందుగా ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అందరు విద్యార్థులకు మన అప్టెక్ జాబ్స్ తరపున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఇక ఎగ్జామ్ ముందు వారం రోజుల్లో మీరు ఏం చేయాలి ఏమీ చేయకూడదు అనే అంశాన్ని మనం జస్ట్ బ్రీఫ్గా చర్చించుకుందాం ఇప్పటి వరకు మీరు అనేక ఎగ్జామ్స్ రాసి ఉంటారు చాలా అనుభవం గడించుంటారు కొంతమంది అయితే ఇప్పుడే గ్రూప్ వన్ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయబోతున్నారు సో కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అంటే థీరీ పేపర్ ఆల్రెడీ మీరు చదివి ఉంటారు కాబట్టి లేదా థీరీలో వీడియోస్ అన్నీ కూడా చూసి ఉంటారు కాబట్టి ఈ వారం రోజుల సమయాన్ని మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వినియోగించుకుంటే మీ ప్రిపరేషన్ అనేది అత్యంత విజయవంతంగా ముగుస్తుంది ఇప్పటి వరకు మీరు మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసి ఉంటారు టెస్ట్ పేపర్స్ రాసి ఉంటారు టాపిక్ వైజ్గా బిట్లు చదివి ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సిన మొదటి పని సాధ్యమైనంత వరకు మీరు ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి బిట్స్ని ప్రాక్టీస్ చేసుకోవాలి అదేవిధంగా ఎగ్జామ్లో ఎక్కువగా దృష్టిని ఆకర్షించేటటువంటి సబ్జెక్టులపై దృష్టి సారించాలి అదేవిధంగా ఆ సబ్జెక్టులలో అడిగేటటువంటి టాపిక్లపైన కూడా దృష్టి సారించాలి మనం బిట్స్ని ఎక్స్పెక్ట్ చేయడం కష్టం కానీ ఏ టాపిక్ నుంచి బిట్స్ వస్తాయో ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పాత పత్రాలు కనుక మీరు అధ్యయనం చేస్తే అందుకని మనం అధ్యయనం చేయాలి పాత ప్రశ్నపత్రాలను అంటే ఏ టాపిక్ నుంచి ఫ్రీక్వెంట్గా బిట్లు వస్తున్నాయి అనే అంశాలు మీకు ఇప్పటికే మీరు గ్రహించుంటారు కాబట్టి ఇప్పుడు మీరు ఈ వారం రోజుల్లో ఆ సబ్జెక్టులన్నింటినీ కూడా మీరు ఆబ్జెక్టివ్ బిట్స్ రూపంలో మీరు ప్రిపేర్ అయితే ఈ వారం రోజుల్లోని సిలబస్ మొత్తాన్ని కూడా మీరు కవర్ చేయాలి అయితే కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ మెంటల్ ఎబిలిటీ ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది ప్రధానంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి ఒక పెద్ద హద్దెది మరి వాళ్ళు ఏం చేసి ఉంటారండి ఇప్పటికే మీ సమయాన్ని ఎక్కువగా ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీ మీద వెచ్చించుంటారు ఇప్పుడు ప్రస్తుతం కొంచెం దాన్ని మీరు ప్రాక్టీస్ అనేది తగ్గించి ఆ సమయాన్ని కనుక మీరు ఇతర సబ్జెక్టుల మీద అంటే ఎక్కువ మార్కులు వచ్చే హిస్టరీ కానీ తెలంగాణ కల్చర్ కానీ తెలంగాణ మూమెంట్ కానీ జాగ్రఫీ కానీ ఇలా కరెంట్ అఫైర్స్ మీద కనుక దృష్టి సారిస్తే మీరు ఎక్కువ బిట్లను ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది అర్థమైందండి కాబట్టి మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి సబ్జెక్టుల మీద ఆ టాపిక్ల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి మొదటగా ఆ సబ్జెక్టుల గురించి చూద్దాం ఇప్పుడు హిస్టరీ ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ ఉందనుకోండి ఇండియన్ హిస్టరీ సబ్జెక్టులో ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రధానంగా జాతీయోద్యం మీద కనుక మీరు ఎక్కువగా దృష్టి సారిస్తే మీకు ఎక్కువ మార్కులు అందుట్లో నుంచి వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా మీకు ఒక రివిజన్ అనేది హిస్టరీలో కంప్లీట్ అవుతుంది అదేవిధంగా పాలిటీ తీసుకున్నారనుకోండి ఈ పాలిటీలో భాగంగా వర్తమాన రాజకీయ అంశాలను సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉన్నటువంటి సబ్ టాపిక్లతో కనుక అనుసంధానం చేసి మీరు చదివితే మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల నుంచి మన తెలుగు వాడైనటువంటి రమణ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవడం జరిగింది సో మేబీ ఈ సుప్రీంకోర్టు మీద నుంచి ఆయన అనేక చారిత్రాత్మకమైన తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది ఆయన కాలంలో సో కాబట్టి మన రాష్ట్రంలో ఎక్కువగా ఈ సుప్రీంకోర్టు ఆయన తరచుగా మన రాష్ట్రాన్ని సందర్శించటం వార్తల్లోకి రావటం ఇవన్నీ కూడా మనం చూసేవాళ్ళం అయితే పాలిటీ చదువుకునేటప్పుడు ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క అధికారాలేంటి అదేవిధంగా జడ్జిలను ఎలా నియమిస్తారు వాళ్ళ యొక్క పదవీ విరమణ ఏంటి ఇలాంటివన్నీ కూడా ఎగ్జామినర్ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది కాబట్టి ఈ న్యాయ వ్యవస్థ గురించి చదువుకోవటం అదేవిధంగా ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికలు ఎలక్షన్ కమిషను అసలుకి ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి మొదలైన విషయాల గురించి చర్చించుకోవటం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ తగాదాడుకుంటూ ఉన్నాయి ఎందుకు తగాదాడుకుంటున్నాయి సమస్య ఏంటి అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా విభజించబడి ఉన్నాయి మొదలైన విషయాలను కూడా మనం అంటే సమకాలీన అంశాలను సబ్జెక్ట్ అంశంతో జోడించుకోవటం అంటే ఈ విధంగా ఉంది ఇక ఎకానమీని తీసుకుంటే బడ్జెట్కి సంబంధించి చూస్తూ ప్రణాళికలు నీతి ఆయోగు మొదలైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని బ్యాంకింగ్ పన్నుల వ్యవస్థ మొదలైనటువంటి వాటి గురించి కూడా మీరు ఎక్కువగా దృష్టి సారించాలి ఇక అన్నిటికంటే ముఖ్యంగా జాగ్రఫీ ఇటీవల కాలంలో జాగ్రఫీకి చాలా ప్రాధాన్యత పెరిగింది వరల్డ్ జాగ్రఫీ యాడ్ చేశారు ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ ఇక ఇవన్నీ కూడా ఎకానమీలో ఎక్కువ భాగం జాగ్రఫీ రిలేటెడ్గానే ఉంటాయి కాబట్టి ఈ అంశాలను ఎక్కువగా అంటే జాగ్రఫీలో ఉన్నటువంటి వ్యవసాయం గురించి కానీ ఖనిజాల గురించి కానీ శీతోష్ణ పరిస్థితుల గురించి కానీ జనాభా గురించి కానీ రవాణా గురించి కానీ ఇలాంటివి ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది సో ఇట్లా వాటి మీద మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయండి ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ ఇక శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇటీవల కాలంలో వచ్చినటువంటి మార్పులు అదేవిధంగా ఇటీవల కనుగొన్నటువంటి ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి అంశాలు మొదలైనటువంటి వాటి మీద మీరు దృష్టి సారించి మీరు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని చదువుకోవాలి అంటే రక్షణ రంగం అని అదేవిధంగా అంతరిక్ష రంగం అని అను అని ఇట్లా అనేక అంశాలను ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో చూడాలి ఇక బయాలజీ పాటు ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకుని ట్రెడిషనల్గా శరీర మానవ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను కూడా ఎక్కువగా అడిగే అవకాశం ఉంది వ్యాధుల గురించి కానీ లేదంటే గనక ఇతరమైనటువంటి ఈ యొక్క రక్త వర్గీకరణ అని ఇట్లా అనే అంశాల మీద ఎక్కువ తరచూ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు సైన్స్ ఇక మరొక ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ తీసుకుంటే కనుక మనకి తెలంగాణ రిలేటెడ్ అంశాలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటున్నాను అంటే తెలంగాణ రిలేటెడ్ అంశాలు ఎక్కువ మార్కుల్ని మనకి కంట్రిబ్యూట్ చేస్తాయి మన ప్రిలిమ్స్ ఏంటండి తెలంగాణ రిలేటెడ్ అంశాలు ఏంటండి అంటే మనకి తెలంగాణ జాగ్రఫీ దగ్గర నుంచి తీసుకుంటే తెలంగాణ ఎకానమీ తెలంగాణ సంస్కృతి తెలంగాణ ఉద్యమం తెలంగాణ పథకాలు ఇవన్నీ కూడా మనకి తెలంగాణ బేస్ చేసుకునే ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చాలా 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 దృష్టి సారించాలి వాటి మీద అంటే నూట యాభై ప్రశ్నలలో దాదాపు యాభై ప్రశ్నల వరకు ఈ తెలంగాణని చుట్టూనే అడగటానికి అవకాశం ఉంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అది జాగ్రఫీ అంశం కావచ్చు ఎకానమీ అంశం కావచ్చు పథకాలు కావచ్చు లేదా తెలంగాణ సంస్కృతి మీద కావచ్చు లేదా తెలంగాణ ఉద్యమం మీద కావచ్చు కాబట్టి ఈ తెలంగాణ రిలేటెడ్ అంశాల మీద ఎక్కువ దృష్టి సారేది ఓకే అండి రైట్ అన్నీ కూడా ఆబ్జెక్టివే అది మాత్రం మర్చిపోవద్దు ఇక మరొక ప్రధానమైన అంశం తీసుకుంటే కరెంట్ ఈ కరెంట్ అఫైర్స్లో కూడా జాతీయ అంశాలు అంతర్జాతీయ అంశాలు అదేవిధంగా రాష్ట్ర అంశాలు అంతర్జాతీయ అంశాలు తీసుకుంటే మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి కానీ లేదా చైనా తైవాన్ సమస్య గురించి కానీ లేదా మన పొరుగు దేశమైనటువంటి శ్రీలంక సంక్షోభం గురించి కానీ ఇలా మన ప్రశ్న అడిగే అవకాశం అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి శిఖరాగ్ర సమావేశాలు మన ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ పాల్గొన్నటువంటి సందర్భాలు ఇలాంటివి దృష్టిని ఆకర్షించే అంశాలు అంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ అదేవిధంగా మనకి జాతీయ స్థాయిలో మనకి రాష్ట్రపతి ఎన్నిక జరిగింది సో ఆ రాష్ట్రపతి గురించి కూడా అడగడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఉపరాష్ట్రపతి జరిగింది ఈ ఉపరాష్ట్రపతి గురించి అడగడానికి అవకాశం ఉంది ఈ సబ్జెక్టు ప్రశ్న లేదా కరెంట్ అఫైర్స్ ప్రశ్న అడిగేటటువంటి మనం దాన్ని నిర్ణయించేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అంటే కరెంట్ అఫైర్స్ని తోటి మిళితం చేసి ప్రశ్నలు అడగటం జరుగుతుంది కాబట్టి రేపు మనకి ఎగ్జామ్లు ఇలాంటివి కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దాని మీద దృష్టి సారించాలి అర్థమైందండి ఇక దీంతో పాటుగా ఎన్వైరాన్మెంట్ అండ్ ఎకలాలజీ అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అదేవిధంగా సోషియాలజీకి సంబంధించి ఇవన్నీ కూడా ఒకటి రెండు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని కూడా తరచూ అడిగేటువంటి ప్రశ్నలను మీరు ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేసుకుంటే మంచిది ఈ వారం రోజుల సమయం ఇట్లా మీరు ప్రతి సబ్జెక్ట్ని బిట్స్ రూపంలో గనక మీరు మనన చేసుకుంటే ఈ వారం రోజుల్లో ఒక్కసారి మొత్తం సబ్జెక్ట్ మొత్తాన్ని కవర్ చేయవచ్చు తద్వారా మీరు విజయం అనేది ఈజీగా సాధించవచ్చు ఎందుకంటున్నానంటే ఇటీవల కాలంలో కాదు ఎప్పటి నుండో ఏపీఎస్సి కావచ్చు టిఎస్పిఎస్సి కావచ్చు నిర్వహించినటువంటి ఏ ఎగ్జామ్స్లో కూడా ప్రిలిమినరీ పరీక్ష ఉందంటే ఉత్తీర్ణత జరిగేటటువంటి మార్కులు కట్ ఆఫ్ ఎట్లా ఉండిందంటే ఎనభై ఐదు నుంచి తొంభై మార్కుల మధ్యలోనే ఉంటుంది ఎంత పేపర్ ఈజీగా వచ్చినా అది ఎనభై ఐదు నుంచి తొంభై మార్కులు దాటిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి అందుకనే మీరు తొంభై మార్కులు కనుక సాధిస్తే ప్రిలిమినరీ అనేది అసలు మీకు ఆలోచించాల్సిన అవసరమే ఉండదు పేపర్ టఫ్గా వచ్చిందా ఎనభై ఐదు మార్కులకే క్వాలిఫై అవుతారు కొంచెం పేపర్ ఈజీగా వచ్చిందా ఎనభై ఆరు ఎనభై ఏడు మార్కులకి రావచ్చు ఏదైనా సరే ఎనభై ఐదు తొంభై మార్కుల మధ్యలోనే మీ కట్ ఆఫ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది అంటే పేపర్ రాకుండానే చెప్తున్నా అని చెప్పి మీరు ఎక్కువగా ఆలోచించద్దు ఎందుకంటే గత చరిత్ర చూసినప్పుడు మనకి తెలుస్తున్నటువంటి వాస్తవాలు ఇక చేయకూడన అంశాలు ఏంటండి చేయకూడన అంశాలు మీరు మీ దైనందిన జీవితంలో ఇప్పటివరకు ఏ విధమైనటువంటి ప్రిపరేషను ఏ విధమైన షెడ్యూల్ పెట్టుకొని టైం టేబుల్ ప్రకారం వస్తున్నారో ఈ వారం రోజులు కూడా దాన్నే ఫాలో అవ్వండి దాన్ని మాత్రం మీరు స్కిప్ చేశారా మీరు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది రోజు ఏకోజామున ఐదు గంటలకు నిద్రలేస్తున్నారు రేపటి నుంచి కూడా అనాలే నిద్ర లేవండి అంతేకాని ఎగ్జామ్ ఉంది కాబట్టి నాలుగు గంటలకి మూడు గంటలు నిద్రలేసామనుకుంటే దాని ఎఫెక్టు మీకు ఆ రోజంతా పడుతుంది కాబట్టి దైనందిన జీవితంలో మార్పు అనేది మీరు తీసుకురావద్దు దయచేసి ఈ వారం రోజుల్లో ఇది తప్పనిసరిగా మీరు ఫాలో అవ్వాల్సినటువంటి అంశం ఇక మీరు ఎగ్జామ్ సెంటర్కి ఒకసారి వెళ్ళి చూసుకొని రావటం చాలా మంచిది ఎందుకంటే మన హైదరాబాద్ సిటీ లాంటి ఏరియాల్లో అయితే ఎక్కువ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి ఎక్కువ మంది ఇక్కడ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు ట్రాఫిక్ జాములు కావచ్చు లేదా బస్ లైట్లు కావచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి ఒక్కసారి మీరు ఎగ్జామ్ వెళ్ళి చూసుకొని వస్తే ఆ లాస్ట్ మూమెంట్లో ఉన్న టెన్షన్ అనేది మీకు ఉండదు కాబట్టి అదొకటి దృష్టిలో పెట్టుకోండి ఇక ఎగ్జామ్కి వెళ్ళే ముందు మంచిగా ఆయిల్ ఫుడ్ కాకుండా బ్రేక్ఫాస్టు బాగా డైజెస్ట్ అయ్యేటటువంటి ఇడ్లీ లాంటివి కనుక మీరు వెళ్తే మీకు చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్లో ఎంత మీరు ప్లెజెంట్గా ఉంటే మీకు ఒక ఆన్సర్ తెలియకపోయినా కానీ అటు ఇటు అనుకున్నా కానీ మీ మైండ్ అంతా కూడా రైట్ ఆన్సర్ వైపు వెళ్ళిపోతుంది మీరు చికాగ్గా ఉన్నారు బస్సు లేట్ అయింది లేదా లేట్గా వచ్చేసారు ఏదో చికాగ్గా ఎగ్జామ్ హాల్లోకి అటెండ్ అయ్యారు తో ఏదో టెన్షన్ టెన్షన్ తోటి ఉన్నప్పుడు మీరు ప్లెజెంట్గా ఆలోచించేటటువంటి స్థితిని కోల్పోతారు కాబట్టి అలాంటివి చేయొద్దు సో కాబట్టి మీరు వీటన్నిటితోటి సన్నద్ధమై ఎగ్జామ్కి వెళ్ళండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు మరొకసారి మీ అందరికీ అప్టేక్ జాబ్స్ తరపున ఆల్ ది బెస్ట్ చెప్తూ మరి మనం మెయిన్స్లో మళ్ళీ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ